బెంగళూరులో మరణించిన అలనాటి నటి కృష్ణ కుమారి తన చివరి రోజులను ఒంటరిగా గడిపినట్టు తెలుస్తోంది. తన భర్త అజయ్ మోహన్ నగర శివార్లలో ఎంతో ఇష్టపడి కట్టించి ఇచ్చిన ఫామ్ హౌస్ ని వదిలి వెళ్లలేక అక్కడే ఉండిపోయారు. తన భర్త ప్రేమగా కట్టించి ఇచ్చిన భవంతిని వదలడం తనకు ఇష్టం లేదని తన చివరి ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు. కుమార్తె దీపిక తనతోనే ఉండాలని ఒత్తిడి తెచ్చినా కూడా కృష్ణ కుమారి దానికి అంగీకరించలేదు. ఫామ్ హౌస్ లోని పచ్చదనం తనకెంతో నచ్చుతుందని చెప్పే ఆమె అక్కడే జీవనం గడుపుతూ తన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో పాటు ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న ఆమె వయసు పైబడిన కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారట. అంత్యక్రియలు నేటి సాయంత్రం జరుగుతాయని ఆమె సోదరి మరో సీనియర్ నటి షావుకార్ జానకి స్పష్టం చేశారు. ముందుగా గురువారం నాడు అంత్యక్రియలు జరపాలని తొలుత భావించామని, అయితే రేపు కర్ణాటకలో బంద్ జరుగుతున్న కారణంతో నేడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం పార్థివ దేహాన్ని రేపటి వరకు ఉంచాలని భావించినా వీలు కాలేకపోయిందని అన్నారు. 110 పైగా తెలుగు సినిమాల్లో నటించిన కృష్ణ కుమారి నవ్వితే నవరత్నాలు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య, కాంతారావు, శివాజీ గణేశన్ లాంటి అగ్ర హీరోలతో నటించారు కృష్ణ కుమారి. దేవదాసు, బందిపోటు, చిక్కడు దొరకడు లాంటి హిట్ సినిమాలు కృష్ణ కుమారికి పేరు తెచ్చాయి. కృష్ణ కుమారి పశ్చిమ బెంగాల్లోని నైహుతిలో 1933లో మార్చి 6న జన్మించారు. షావుకారి దీపిక అనే కుమార్తె కూడా ఉన్నారు. నవ్వితే నవరత్నాలు సినిమాతో చిత్ర ప్రవేశం చేసిన ఆమె అగ్ర కథానాయికగా ఎదిగారు. పిచ్చి పుల్లయ్య, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఆప్తమిత్రులు, అంతస్తులు, శ్రీకృష్ణ అవతారం, చిక్కడు దొరకడు, వరకట్నం, బంగారు భూమి, బందిపోటు తదితర సినిమాల్లో నటించారు. కృష్ణ కుమారి మృతితో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.